మన్నా టీవీ ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఛానల్ను స్థాపించి నేటికి 3 సంవత్సరాలు నిండినాయి. ఈరోజు తృతీయ వార్షికోత్సవం జరగవలసినది, కానీ ప్రస్తుతం ఉన్న కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా బహిరంగ సభను నిర్వహించలేకపోయాం. అయినప్పటికీ దేవుడు తన మహాకృపను ఛానల్ పట్ల చూపించి ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ ఒక చిన్న ఆరాధనా కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దాన్ని మీ సౌకర్యార్థమై టెలికాస్ట్ చేస్తున్నాం. వీక్షించి దైవ దీవెనలు పొందండి. ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఈ ఛానల్ను 2017 జూలై 3 తారీఖున స్థాపించడం జరిగింది. దేవుడు తన మహాకృపను చూపించి ఈ 3 సంవత్సరాలు తన ఉన్నతమైన బాహువుల కింద కాపాడడం జరిగింది. దీని ద్వారా అనేక మంది ప్రజలు మేలు పొందుతున్నారు, అనేక మంది స్వస్థతలు పొందుతున్నారు, అనేక మంది ఆత్మీయ మేలులు కూడా పొందుతున్నారు. దేవుని వాక్యం అనేక మందికి ప్రకటించబడుచున్నది. మైలవరం, జీకొండూరు, రెడ్డిగూడెం మండలాల్లో అనేక మంది ప్రజలు దేవుని వైపు తిరగడానికి దేవుడే ఒక సాధనంగా ఈ ఛానల్ను ఉపయోగించుకోవడం జరుగుతుంది. తన చిత్తానుసారంగా ఈ ఛానల్ స్థాపించడానికి దేవుడు మాకు సహాయం చేశాడు. ఒక ఆత్మనైన రక్షించడం ద్వారా, అజ్ఞ నుండి బయటకు లాగడం ద్వారా దేవుని మహాకృపను పొందవచ్చు అనేటువంటి దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఛానల్ను దేవుడే అలా చేయడానికి తన దయను చూపిస్తున్నారు. మీలో అనేక మంది ఛానల్ వీక్షిస్తున్నారు, ఇంకనూ అనేక మందికి పరిచయం చేయండి. మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ఈ కరోనా వంటి దినాల్లో దేవుని సేవకులు కూడా ప్రార్థన చేయడానికి కానీ, అనేక గృహాలను సందర్శించడానికి కానీ, ప్రార్థనలు నిర్వహించడానికి కానీ అవకాశం లేని పరిస్థితుల్లో కూడా దేవుడు తన వాక్కును ఛానల్ ద్వారా ప్రతి గృహానికి పంపించడం జరుగుతుంది. అనేక మంది ప్రజలు ఈ కష్ట సమయాల్లో కూడా దేవుని మాటను వినడం ద్వారా బలపడడం మనం చూస్తున్నాం. ఇదంతా కేవలం దేవుని దయ మాత్రమే. దీని కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. అనేక మందికి ఛానల్ను పరిచయం చేయండి. మీరింతవరకు ఈ ఛానల్ను వీక్షించిన వారైతే దినదినము వచ్చేటువంటి ఆ ప్రోగ్రామ్స్ అన్నింటినీ వీక్షించండి. అనేక మంది దేవుని సేవకులు, అభిషిక్తులు, దేవుని చేత బలంగా వాడబడుచున్న వారు అనేక మంది ఛానల్ అందు ప్రసంగిస్తున్నారు. చార్లీ జాకబ్ గారు, బ్రదర్ బండి ఐజక్ గారు, జంక్షన్ దేవదాస్ అయ్య గారు, హోసన్న రమేష్ అయ్య గారు, లంకా జాయిస్ కరుణాకర దాస్ గారు, రవీంద్ర డానీ గారు, జాన్ విస్లీ గారు, పరంజ్యోతి గారు, జోసెఫ్ శాస్త్రి గారు, ఇంకా అనేక మంది సేవకులు తమ అమూల్యమైన మాటలను ఈ ఛానల్ ద్వారా ప్రజలకు అందిస్తున్నారు. మీరు కూడా ఆయా కార్యక్రమాలను వీక్షించండి. మీ అభిప్రాయాలను మాకు తెలియచేయండి. మీరు పొందిన మేలు అన్నిటినీ దేవుని నామ మహిమార్థమై మాకు తెలియచేయండి. వీలైతే మీ సాక్ష్యాన్ని కూడా షూట్ చేసి అనేక మంది మేలు కలగడ మేలు పొందడానికి అనుకూలంగా ఉండడానికి ప్రసారం చేయాలనుకుంటున్నాం. మీరు ఛానల్ ద్వారా మేలు పొందినట్లయితే, ఏ మేలు పొందినా, స్వస్థత పొందినా, మీరు మాకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. మీ వివరాలు తెలియచేయండి. కేవలం మరికొంతమంది ప్రోత్సాహపరచబడతారనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేద్దామనే ఆలోచన వచ్చింది తప్ప మరొక ఉద్దేశం లేదు. మీరు పూర్తిగా దీని కొరకు మనసంతటతో ప్రార్థన చేయండి. అనేక మందికి పరిచయం చేయండి. దేవుడు రాకడ పర్యంతం ఈ ఛానల్ కొనసాగులాగున మీరు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. దేవుని చిత్తమైతే మళ్ళీ మళ్ళీ మనం కలుసుకునే అవకాశం ఉంది. మా కొరకు మీరు ప్రార్థన చేయండి. మీ ప్రాంతాల్లో సేవా సంబంధమైన అవసరతలు ఏమైనా ఉన్నాయడలా ఛానల్తో మీరు సంప్రదించదలుచుకుంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కు కాల్ చేయడం ద్వారా మీరు మాతో మాట్లాడవచ్చు, ఛానల్ దగ్గరికి రావచ్చు. అనేక కార్యక్రమాలు ఛానల్ ద్వారా జరుగుతున్నాయి. వాటిలో మీరు కూడా పాలుపంపులు పొందండి, దేవుని మహాదీవెనలను పొందండి. ఎంతో వ్యయ ప్రయాసాలతో నిర్వహిస్తున్న ఈ ఛానల్ను మీరు కూడా ప్రోత్సహించండి. మీకు అవకాశం ఉంటే కొంతమందిని ఛానల్కు పరిచయం చేయండి. మీ సంఘంలో మీ సేవకుని మాట అనేక మంది వినులాగన మీ సేవకులతో కూడా మీరు మాట్లాడి మీ సేవకులు కూడా ఛానల్లో ప్రసంగించేలాగా వారిని మీరు ప్రోత్సహించండి. మీరు పెట్టే ప్రతి రూపాయి, మీరు చేసే ప్రతి ప్రార్థన అనేక వేల మందికి దీవెనకరంగా ఉంటుందని మర్చిపోకండి. మీ అనుదిన ప్రార్థనతో పాటు మీ సలహాలు, సూచనలు కూడా మాకు తెలియచేయండి. దేవుడి చిత్తమైతే మీ సాక్ష్యాలన్నింటినీ మేము రికార్డ్ చేయాలనుకుంటున్నాం. మీరు మాతో పాటు చేతులు కలపండి. దేవుని సువార్త వ్యాప్తిలో అందరం కలిసి
దేవుని ప్రేమను, దేవుని సిలువ త్యాగాన్ని అనేక మంది ప్రజలకు పంచుదాం. మన చుట్టుపక్కల అనేక మంది దేవుణ్ణి ఎరుగని వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు త్యాగాన్ని గురించి అసలే మాత్రము తెలియని వారు అనేక మంది ఉన్నారు. ఆ బాధ్యతను నువ్వు నేను తీసుకొని అనేక మందికి దేవుణ్ణి పరిచయం చేయడం ద్వారా మనం ఆత్మీయ మేలును పొందుతాం. మీరు చేసే ఒక పని ద్వారా ఒక ఆత్మకైనా మేలు కలిగితే తప్పకుండా దేవుడు దానిని మీ లెక్కలో రాస్తాడు. తన రాకడ వచ్చినప్పుడు మిమ్మల్ని నమ్మకమైన మంచి దాసుడు అని పిలుస్తాడు. కాబట్టి తప్పనిసరిగా ఒక్క ఆత్మకైనా ఉపయోగపడేలా మనం క్రైస్తవులుగా దేవుని ప్రేమను చూపిద్దాం, దేవుని గురించి తెలియచేద్దాం, ఛానల్ను ముందుకు తీసుకొని వెళదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలా వందనాలు.